फ्रेंड्स शरच्चंद्र आईएएस अकाडमी शरच्चंद्र जूनियर कॉलेज एवरते इंटरमीडिएट प्लस आईएएस फाउंडेशन कोर्स वीलू सेवरल कॉम्पिटेटिव एग्जाम्स लाइक आईएटी एचएससी एग्जाम अंटे आईएटी मद्रास ह्यूमैनिटीज कोर्सेस आईएटी एचएससी एग्जाम एला आईएटी जेई एग्जाम अने मन आईएटी बीटेक एंट्रेंस एग्जाम आईएटी मद्रास ह्यूमैनिटीज कोर्सेस डेवलपमेंटल स्टडीज लिटरेचर कोर्स हेचएससी एंट्रेंस एग्जाम उंटुंदि. सो टुडे वी हैव दीपिका अवर स्टूडेंट इन शरच्चंद्र जूनियर कॉलेज अंटे मन दग्गर इंटर प्लस आईएएस फाउंडेशन तीसुकोनी आ टाइम लो आईएटी हेचएससी एग्जाम प्रिपेयर अय्यि शी इज एबल टू क्रैक दि एग्जाम एंड नाउ शी गॉट सीट इन आईएटी मद्रास. अयिते आईएटी हेचएससी एग्जाम अने काकुंडा इंटरमीडिएट सेकंड इयर लो देयर आर मेनी अदर कॉम्पिटेटिव एग्जाम्स लाइक सीयूईटी कॉमन यूनिवर्सिटी एंट्रेंस टेस्ट अने संवत्सरं स्टार्ट चेशारु. अंत मुंदु वरकु कूडा ఢిల్లీ యూనివర్సిటీకి అదర్ యూనివర్సిటీస్ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ మీద తీసుకునేవాళ్ళు. బట్ ఈ సంవత్సరం నుంచి సియుఈటీని ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో మెరిట్ బట్టి ఢిల్లీ యూనివర్సిటీలో టాప్ కాలేజెస్ సెయింట్ స్టీఫెన్స్ అవ్వచ్చు, లేడీ శ్యామ్ కాలేజ్ అవ్వచ్చు, అది ఈవెన్ జామియా మిలియా లాంటి యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఈవెన్ బిహెచ్యూ బెనారస్ హిందూ యూనివర్సిటీ అవ్వచ్చు, ఈవెన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అవ్వచ్చు. ఇటువంటి టాప్ యూనివర్సిటీస్లోకి ఎంటర్ అవ్వడానికి సియుఈట్ అనే ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ ఎగ్జామ్ కూడా షీఈ్ ఏబుల్ టు పర్ఫామ్ వెరీ వెల్ దీపిక. అలాగే ఎలాగైతే మనకి లా ఎల్ఎల్బి ఎల్ఎల్బితో పాటు బిఏ ఎల్ఎల్బి కోర్స్ ఒక 5 ఇయర్స్ కోర్స్ క్లాట్ ఎగ్జామ్ కానీ ఐలెట్ ఎగ్జామ్ కానీ రాసి వెళ్ళచ్చు. నేషనల్ లా యూనివర్సిటీస్కి ఎంటర్ అవ్వాలంటే క్లాట్ అనే ఎగ్జామ్ రాయాలి, అలాగే ఐలెట్ అనే ఎగ్జామ్ కూడా రాసి వెళ్ళచ్చు. సో ఈ రకంగా ఈవెన్ ఐపీమ్యాట్ అనే ఎగ్జామ్ రాసి ఇండియాలో ఐఏఎంస్ ఐఏఎంస్లో ఇంటర్ అవ్వగానే బీబీఏ ప్లస్ ఎంబీఏ కోర్స్ కూడా చేయొచ్చు. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని శరత్చంద్ర జూనియర్ కాలేజ్లో మనం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్తో రాయిస్తూ ఉంటాము. రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూస్లో కూడా క్లాట్లో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చాయో అంటే భావనాకు కానీ వేదాకు కానీ ఈశ్వర్ కానీ వీళ్ళు కూడా క్లాట్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేశారో మనం చూసాము. అలాగే ఈవెన్ ఐపీఎం ఎగ్జామ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఐఏఎంస్లోకి ఎవరైతే వెళ్ళారో మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చూసాము. అలాగే ఈరోజు దీపిక ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ అలాగే జామియా మిలియాలో పొలిటికల్ సైన్స్ సీట్ ఎలాగ హౌ షీ ఏబుల్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్స్ అనేది ఫైండ్అవుట్. సో కంగ్రాట్స్ వన్స్ అగైన్ దీపిక, కంగ్రాట్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ జామియా మిలియా అండ్ ఆల్సో దట్ యు పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ద సియుఈటి ఎగ్జామ్. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ దిస్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్పింగ్ మీ టు క్రాక్ దిస్ ఎగ్జామ్స్. ఇన్స్టిట్యూట్లో నాకు ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు, క్లాసెస్ చాలా బాగా చెప్పేవారు, అవి విన్నాను. ఆ క్లాసెస్ వల్లే నేను ఈజీగా ఎగ్జామ్స్ని క్రాక్ చేయగలిగాను. హిస్టరీ సుకిరణ్ సార్ కానీ, పొలిటికల్ సైన్స్కి రాజేష్ సార్ కానీ, ఎన్వైర్న్మెంట్కి ప్రియాంక మ్యామ్ కానీ, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్కి శ్యామ్ సార్ అండ్ సుబే సార్ కానీ, ఇంకా టీచర్స్ ఇంగ్లీష్కి ఫ్యాకల్టీస్ కానీ నాకు హెల్ప్ చేశారు. ఆల్సో మాకు ఇన్స్టిట్యూట్లో డైలీ న్యూస్ పేపర్ని చదివించేవారు. న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోయేది. జస్ట్ మొత్తం న్యూస్ పేపర్ చదవలసిన అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో దీపిక, నువ్వు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో యూ హావ్ చూసిన హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్. జనరల్గా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువగా కూడా బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసుకుంటూ ఉంటారు. బట్ హెచ్ఈసి కోర్స్ తీసుకోవాలి అని థాట్ నీకు ఎలా వచ్చింది, అంటే ఆర్ట్స్ వైపు వెళ్దాం థాట్ నీకు ఎందుకు వచ్చింది, వాట్ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? సార్, ఆర్ట్స్లో నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది సార్ మిగతా సబ్జెక్ట్స్ కంటే. సో ఈ స్ట్రీమ్లో వెళ్ళాలని చూస్ చేసుకున్నాను. ఇంకా నేను సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలని ఇంట్రెస్టెడ్ సార్. సో సివిల్ సర్వీసెస్కి ఆర్ట్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ అని నేను ఆర్ట్స్ స్ట్రీమ్ వైపు వెళ్ళాను సార్. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ ఐ వాంట్ టెల్ యు సంథింగ్, సివిల్స్లో యు నో వెరీ వెల్ సిలబస్లో ఆర్ట్సే ఎక్కువ ఉంటుంది, అంటే హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సివిక్స్ ఎన్వైర్న్మెంట్ ఇవే ఎక్కువ ఉంటాయి. సో ఇంటర్మీడియట్లో ఆర్ట్స్ తీసుకున్న వాళ్ళు ఈ సివిల్స్ వెళ్దాం అనుకున్న వాళ్ళు సేమ్ ఇదే సిలబస్ మీద ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ కానీ అలాగే సియుటి ఎగ్జామ్ కానీ సేమ్ అదే సిలబస్ మీద ఫౌండేషన్ లెవెల్ ఉండడం వలన ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ చేసిన వాళ్ళ ఎగ్జామ్స్ ఈజీ క్లియర్ చేయగలుగుతున్నారు. దీపిక అయితే ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ కొద్దాం ఫస్ట్, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద జామియా మిలియా సీట్ హౌ యూ గాట్ ది సీట్. ఐఐటి హెచ్ఎస్సిలో హిస్టరీ ఎకానమీ పాలిటీ జాగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ని సబ్జెక్ట్స్ ఎక్కువగా స్కోర్ చేయాలంటే వాట్ ఇస్ అడ్వైస్ సజెషన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే ఇందులో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, నువ్వు ఎలా స్కోర్ చేయగలిగావు?
సార్ నాకు మెయిన్గా ఐటీ హెచ్ఎస్సి క్రాక్ చేయడానికి యూజ్ అయింది ఇన్స్టిట్యూట్లో చెప్పే క్లాసెస్ సార్. నేను అవి అటెండ్ అయ్యేదాన్ని, నోట్స్ తీసుకునేదాన్ని, ఆ నోట్స్ని రివైజ్ చేసేదాన్ని. ఇది ఎక్కువగా హెల్ప్ చేసింది. ఇంకా రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఐటీ హెచ్ఎస్సిలో, వాటికి ఇన్స్టిట్యూట్లో హ్యాండ్అవుట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అవి మేము ప్రాక్టీస్ చేసాము. మోస్ట్లీ అవే వస్తాయి టాపిక్స్ లైక్ క్యాలెండర్స్ కానీ, నంబర్ సిస్టమ్ కానీ, ఇంకా చాలా టాపిక్స్ మాకు ఇన్స్టిట్యూట్లో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేశారు. ఫస్ట్ మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇవే బాగా హెల్ప్ అయ్యాయి. ఎన్వైర్న్మెంట్కి ఎన్సీఆర్టీ బయాలజీ చదవాలి 12th క్లాస్ది. అండ్ ఈ ఎన్వైర్న్మెంట్ మాకు ప్రియాంక మ్యామ్ క్లియర్గా చెప్పేవాళ్ళు, నోట్స్ ఇచ్చేవాళ్ళు, ఆ నోట్స్ నేను రివైజ్ చేసుకున్నాను. ఇంకా వరల్డ్ పాలిటీ ఉంటుంది, దానికోసం నేను ఎన్సీఆర్టీ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ చదివాను. ఈవెన్ హిస్టరీకి, ఎకానమీ కూడా ఎన్సీఆర్టీ 11th అండ్ 12th మోస్ట్లీ సరిపోయేలా ఉన్నాయి. అది ఐటీహెచ్ఎస్సిలో ఎన్సీఆర్టీ దాటి బయటికి వెళ్ళడానికి అనిపించిందా, లేదా విత్ ఇన్ ఎన్సీఆర్టీస్లో చాలా వరకు ఉందనిపించిందా నీకు? సార్ ఎన్సీఆర్టీ మోస్ట్లీ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి అడుగుతారు, మిగతా కొన్ని బయట టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ మాకు ఇన్స్టిట్యూట్లో కవర్ చేశారు సార్. ఓకే, దెన్ నువ్వు యువర్ నాట్ మ్యాథ్స్ స్టూడెంట్ కదా, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు ఇంటర్మీడియట్లో మన దగ్గర తీసుకుంది హిస్టరీ ఎకనామిక్స్, సో మీకు అర్థమెట్ రీజనింగ్ అనేది బాగా డిఫికల్ట్ అనిపించిందా? అండ్ హెచ్ఎస్సి ఎగ్జామ్లో అర్థమెట్ రీజనింగ్ ఏదైతే ఉంటాయో ఈ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ కానీ నీకేం డిఫికల్టీ ఫేస్ చేసావా, అంటే మ్యాథ్స్ తీసుకోకపోవడం వల్ల అలా అనిపించిందా నీకు? సార్ లేదు సార్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మనకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ అసలు ఉండదు, బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్తో యాక్చువల్లీ మనం 10th క్లాస్, 8th క్లాస్ మ్యాథ్స్ టాపిక్సే ఉంటాయి ఆల్మోస్ట్, సో అవి హెల్ప్ అయ్యాయి. బేసిక్స్ చదివాం మేము. గుడ్ గుడ్ గుడ్. కరెంట్ అఫైర్స్, హెచ్ఎస్సిలో ఈ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది కదా, సో న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉండేదండి ఆల్మోస్ట్ 2 ఇయర్స్. కానీ వాటిని ఎలా కన్సాలిడేట్ చేసి నోట్స్ ఎలా తయారు చేసుకుంటే నీకు ఎగ్జామ్లో ఈజీగా రివైజ్ చేయగలిగి రాయగలిగావు, ఎనీ స్ట్రాటజీ వాంట్ టు షేర్ విత్ ద ఆస్పిరెంట్స్? సార్ న్యూస్ పేపర్లో ఉన్న ప్రతి ఆర్టికల్ చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ లైక్ హెడ్లైన్స్ చదువుకుంటూ అక్కడే మనకు చాలా ఫ్యాక్ట్స్ కవర్ అయిపోతాయి సార్. అంతే సార్. గుడ్. ఓకే, తది ఇంకోటి కమింగ్ టు ఐఐటి హెచ్ఎస్సి, ఇప్పుడు ఐఐటి మెడ్రాస్కి వెళ్ళిపోతుంది దీపుగా, ఇట్స్ ఎ 5 ఇయర్స్ కోర్స్ బిఏ ప్లస్ ఎంఏ, అండ్ డెవలప్మెంటల్ స్టడీస్ కోర్స్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కోర్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫౌండేషన్ ఫర్ క్రాకింగ్ సివిల్స్ ఎగ్జామ్ ఆల్సో. సో ఇప్పుడు నువ్వు యాజ్ ఎ గుడ్ ఐఐటి మెడ్రాస్ ఈ 5 ఇయర్స్ కోర్స్తో పాటు సివిల్స్కి ప్రిపేర్ అవుదామని నీకు ఉందనుకుంటావు కదా, సో ఐ హోప్ యుల్ డిఫరెంట్లీ క్రాక్ ది సివిల్స్ ఎగ్జామినేషన్. నౌ కమింగ్ టు సియూటీ ఎగ్జామ్, సియూటీ ఎగ్జామ్ని ఐటీహెచ్ఎస్ ఎగ్జామ్ని ప్యారలల్ ప్రిపేర్ అవగలిగేవా, లేకపోతే నీకు కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేసావా 2 ఎగ్జామ్స్ని ఒకేసారి ప్రిపరేషన్? సార్ డిఫికల్టీ ఏమి అనిపించలేదు సార్, ఎందుకంటే సియూటీ అండ్ ఐటీహెచ్ఎస్సిలో మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్ ఓవర్లాప్ అవుతాయి సార్. సో నేను సియూటీ చదివేటప్పుడు కానీ ఐటీహెచ్ఎస్సికి హెల్ప్ అయ్యేది, ఐటీహెచ్ఎస్సికి చదివేటప్పుడు సియూటీకి హెల్ప్ అయ్యేది సార్. ఓకే, సో సియూటీకి ఐటీహెచ్ఎస్సికి కొన్ని డిఫరెన్సెస్ చెప్పాలంటే, అంటే సియూటీలో చదివింది కాకుండా ఎడిషనల్గా ఏం చదవాలంటే హెచ్ఎస్సికి ఏం చదవాలి మామూలుగా ఎడిషనల్గా? సార్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఆ ఎన్సీఆర్టీస్ అయితే మేము సియూటీలో చదవాలి, అండ్ అడిషనల్గా ఇంగ్లీష్ ఉంటుంది. ఐటీహెచ్ఎస్సిలో ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, ఇంకా జియోగ్రఫీ, హ్యూమన్ జియోగ్రఫీ టాపిక్స్ ఉంటాయి, ఇంకా రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది ఐటీహెచ్ఎస్సిలో. సీవెట్లో అయితే జనరల్ టెస్ట్ ఉంటుంది, జనరల్ టెస్ట్ నేను అటెంప్ట్ చేయలేదు. రీజనింగ్ యాప్టిట్యూడ్, ఎన్వైర్న్మెంట్, జియోగ్రఫీ, ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి ఎన్సీఆర్టీలో లేని టాపిక్స్, అవి వేరే టాపిక్స్ సార్. ఓకే డన్. అండ్ దెన్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ ప్లేసే మేజర్ రోల్, ఇంగ్లీష్ అనేది ఈ అన్ని ఎగ్జామ్స్లో కూడా ప్లేసే మేజర్ రోల్. అయితే దీపిక ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్లో ఏ ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల సియూటీలో మనం బాగా పర్ఫామ్ చేయగలము, హెచ్ఎస్సిలో కూడా బాగా పర్ఫామ్ చేయొచ్చు ఇంగ్లీష్లో నీ, అంటే నీ ఒపీనియన్ ప్రకారంగా? సార్ సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఇవన్నీ సార్. అండ్ వర్బల్, ఎక్కువ వర్బల్. ఎస్ సార్. గ్రామర్ కన్నా వర్బల్ పార్ట్లోనే ఎక్కువ హెల్ప్ అయింది రెండు ఎగ్జామ్స్లో. ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్, సియూటీ ఎగ్జామ్లో అన్ని యూనివర్సిటీస్లో అన్ని కోర్సు ఉండవు, కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కోర్సెస్ని సియూటీలో ఇంకా యాడ్ చేయలేదు సియూఈటీలో. సియూటీని ఇంతకుముందు సియూ సెట్ అనేవాళ్ళు, సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ అనేవాళ్ళు. అది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా కాలేజ్ సీట్ వస్తుంది, కానీ సమ్ కాలేజెస్ అండ్ సమ్ కోర్సెస్ ఆర్ స్టిల్ అవుట్ సైడ్ దట్ ఎంట్రన్స్. అలాంటి ఒక కోర్స్ ఏంటంటే జామియా మిలియాలో పొలిటికల్ సైన్స్ కోర్స్. అయితే
దీపిక జామియా మిలియాలో పొలిటికల్ సైన్స్ కోర్స్ నీకు ఇంట్రెస్ట్ ఉంది, బిఏ మిస్ కలిగి ఆ సీట్ కూడా వచ్చింది, షీ గాట్ ఎ సీట్ ఇన్ దట్. దానికి ఏ ఎగ్జామ్ రాసావు, ప్రిపరేషన్ ఎలా చేసావు దానికి, అంటే ఎడిషనల్ చదవాల్సి వచ్చిందా, సరిపోయింది ప్రిపరేషన్? ఇది సార్ జామియా వాళ్ళే ఈ ఎగ్జామ్ని యూనివర్సిటీ వాళ్ళే కండక్ట్ చేశారు సార్ పొలిటికల్ సైన్స్కి. జామియా మిలియా ఇస్లామియా వెబ్సైట్లో కొన్ని పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్, అవి చదువుకుంటే చాలని చెప్పారు సార్. ఇంకా అవి చదివాను, ఇంకా నాకు హెచ్ఈసిలో సివిక్స్ మాకు కొన్ని టాపిక్స్ జామియాకి ఇక్కడికి ఓవర్లాప్ అయ్యాయి సార్, అవి హెల్ప్ అయ్యాయి. సో ఇంటర్మీడియట్లో నువ్వు ఇన్స్టాగ్రామ్స్ చూడడం వల్ల సేమ్ సిమిలర్ ఆర్ట్స్ రావడం వల్ల హెల్ప్ అయింది చాలా. ఓకే, ఇంకోటి దీపిక, ఫర్ ఎగ్జాంపుల్ దీపిక క్లాస్ మేట్స్ చాలామంది ఏంటంటే సియుఈటీ అండ్ హెచ్ఎస్సి కాకుండా క్లాట్ ఐపీఎం ఫోకస్ చేశారు, సపరేట్ ఫోకస్. అయితే క్లాట్కి ఐపీఎంకి ఫోకస్ చేసే వాళ్ళు సియుఈటీ హెచ్ఎస్సి రాయగలరా, లేకపోతే నీ ఉద్దేశంలో కొంచెం ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలా నీ ఒపీనియన్లో? సార్ ప్రిపరేషన్ డిఫరెంట్గానే ఉండాలి సార్, ఎందుకంటే క్లాట్కి లీగల్ స్టడీస్ ఉంటుంది అండ్ మాకు సియుఈటీలో ఐటీహెచ్ఎస్సిలో ఉండదు, అండ్ ఐపీ మ్యాట్కి టోటల్లీ ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ అలాంటివి ఏమి ఉండవు, సో ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్ జస్ట్ లైక్ దీపిక, దీపిక లాగే మీరు ఇంటర్మీడియట్లో ఎటువంటి కోర్స్ తీసుకున్న, ఆర్ట్స్ కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా షీఈస్ ఏబుల్ టు క్రాక్ ఆల్మోస్ట్ 3 ఎగ్జామ్స్ క్రాక్ చేయగలిగింది, అలా కొంతమంది క్లాట్ ఐపీఎం క్రాక్ చేయగలిగారు. సో యూ కెన్ క్రాక్ 3 to 4 ఎగ్జామ్స్ ఆల్సో ఇఫ్ యూ గో విత్ ఆర్ట్స్, ఆర్ ఈవెన్ యూ కెన్ టేక్ ఎంఈసీ ఆల్సో. ఈవెన్ మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయగలిగారు కదా, చాలా ఈగా పర్ఫామ్ చేయగలరు, దిస్ నో బిగ్ డిఫరెన్స్ యాజ్ లాంగ్ యాజ్ ప్రిపేర్ వెరీ వెల్. ఫ్రెండ్స్ మనతో దీపిక వాళ్ళ మదర్ ఉన్నారు, హర్ మదర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దీపిక ఆల్సో, షీ హాస్ కాన్స్టెంట్లీ సపోర్టెడ్ దీపిక. దీపికకి వాళ్ళ మామ్ కంటిన్యూ సపోర్ట్ ఇచ్చారు, దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై షీ ఈజ్ ఏబుల్ టు క్రాక్ ద ఎగ్జామ్. అయితే మేడం ఇప్పుడు జనరల్గా తెలుగు స్టేట్స్లో పేరెంట్స్ ఎక్కువగా కూడా పిల్లల్ని ఎంపీసీ బైపీసీ అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ తప్ప థర్డ్ ఆప్షన్ వారు ఆలోచించట్లేదు, పర్టికులర్గా ఆర్ట్స్ అంటే కొంచెం రిస్క్లా ఫీల్ అవుతారు ఆర్ట్స్ అంటే. సో మరి మీరు దీపిక హెచ్ఈసీ జాయిన్ అవుతారని చెప్పినప్పుడు మీరు రిస్క్లా ఫీల్ అయ్యారా, అలాగే మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీ నుంచి డిస్కరేజ్మెంట్ ఏమైనా వచ్చిందా, అంటే ఆర్ట్స్ ఎందుకు పంపిస్తున్నారు అమ్మాయిని అని చెప్పి ఏమో వచ్చిందా డిస్కరేజ్మెంట్? వచ్చింది సార్. అలాగే కానీ తన ఇంట్రెస్ట్ ఏంటంటే సివిల్స్ వైపు పోవాలని స్కూల్ డేస్ నుంచి తనకు చాలా గట్టిగా నాతో డిస్కస్ చేసేది, అమ్మాయి ఇలా వెళ్తే బాగుంటుంది అని చెప్పేది. సో తనకి నేను ఎప్పుడూ డిస్కరేజ్ చేయాలి, ఓకే నాన్న నీకు ఏది ఇష్టమైతే ఏ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పేసి మీ ఐఏఎస్ అకాడమీకు జాయిన్ అవ్వడానికి అదొక రీజన్, తన గట్టి నమ్మకం నేను చదువుతాను అది అనేసి చెప్పేది. మా ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, అంటే హెచ్ఈసి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్ సర్కిల్లో కూడా, హెచ్ఈసి ఎందుకు విజయవాడకు అంత దూరం మేము పంపిస్తున్నారు, కర్నూలులో కూడా ఉంది కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. సో నేను చెప్పాను తనకి ఏది ఇంట్రెస్ట్ అయితే సబ్జెక్ట్ ఆ వేలో వెళ్ళాలని అనుకుంటున్నాను, మన ఇష్టాలు వాళ్ళ మీద ఓవర్లాప్ చేయొద్దు అని చెప్పేసి. సో బేసికల్గా దీపిక స్కూల్ టైంలో 8th 9th 10th సోషల్లో బాగా పర్ఫామ్ చేసేది, అండ్ సోషల్లో బాగా ఇష్టం ఉండేది అమ్మాయికి మ్యాథ్స్ సైన్స్ అండ్ ఎలాగో సోషల్ కూడా ఇష్టం ఉండేది ఉండేది సార్. సోషల్ సబ్జెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది తనకి, దాంతోపాటు మ్యాథ్స్ ఐఐటి మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఉండేది, అవుట్ ఆఫ్ మార్క్స్ ఉండేది. ఓకే, ఇంకా స్కూల్లో వాళ్ళ టీచర్స్కి దీపిక ఐఏఎస్ కాకుండా ఐఐటి వరకు వెళ్తుంది అని అనుకునేవాళ్ళు, సడన్గా హెచ్ఈసీలో జాయిన్ అయ్యేసరికి స్కూల్లో టీచర్స్ కూడా నాకు క్వశ్చన్ చేశారు ఫోన్ చేసి, ఏంటి మేడం 6th క్లాస్ నుంచి దీపిక చాలా యాక్టివ్గా మ్యాథ్స్ పర్ఫామ్ చేసేది, అందరికంటే టాపర్లో వచ్చేది, మీరు హెచ్ఈసీ గ్రూప్ ఎందుకు ఎంచుకున్నారు, ఎందుకు పంపించారు, మాకు రీజన్ తెలియాలని వాళ్ళ స్కూల్ టీచర్స్, సోషల్ టీచర్ కానివ్వండి మ్యాథ్స్ టీచర్ కానీ కాల్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అన్న తనకు ఆ వేళ ఇంట్రెస్ట్ ఉందని పంపించాను సార్ అని చెప్పాను సార్. ఫైనల్గా ఐఐటికి వెళ్ళింది ఇప్పుడు, అంటే ఐఐటి బీటెక్ వెళ్ళిపోయినా ఐఐటికి హ్యూమానిటీస్కి వెళ్ళింది, క్యాంపస్ ఇస్ సేమ్, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ, అంటే ఐఐటికి సీట్ రావడం ఐఐటికి వెళ్ళడం అంటే ఆర్ట్స్ ద్వారా హౌ ఆర్ మీరు ఎలా ఫీల్? చాలా హ్యాపీగా ఉంది సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఐటి హెచ్ఎస్సి తను రాస్తానని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు, అదేంటి నాన్న నువ్వు హెచ్ఎస్సి గ్రూప్లో ఉన్నావు ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ ఉంది ఎంట్రన్స్ ఉంది దాంట్లో వెళ్తాను అంటే అర్థం కాలేదు నాకు, లేదు మా ఈ సబ్జెక్టు కూడా ఉంటుంది అక్కడ ఇన్స్టిట్యూట్లో ఈవినింగ్లో కూడా బాగుంటుంది సబ్జెక్టు రాస్తాను చూద్దాము ట్రై చేద్దాము అని అన్నారు సార్ నేను అడిగినప్పటికీ. సిఎట్ ఐఐటి హెచ్ఎస్సి అని తెలియదు మాకు ఎగ్జామ్ రాసేది ఉంటుంది అనేసి ఎంటర్ తర్వాత రాసినప్పుడు కూడా మేము అనుకోలేదు తనకి దీంట్లో వస్తుంది అనేసి,
వచ్చినా వెళ్ళి వస్తుందో రాదో అనే డౌట్తోనే తను సిఈఏకి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది, బాగా ఫోకస్ పెట్టింది సిఈఏటికి. కాలేజీలో వాళ్ళు ఎంటర్ ఎగ్జామ్స్ అయ్యా కూడా 1 మంత్ అక్కడే కోచింగ్ తీసుకొని చదివింది. ఆఫ్టర్ 1 మంత్ ఇంటికి వచ్చినప్పుడు డే అండ్ నైట్ బాగా హార్డ్ వర్క్ చేసింది సిఈఏటి కోసం సార్. సిఈఏటికి ఎగ్జామ్ రాసినాక కూడా తర్వాత ఐఐటి హెచ్ఎస్సి ఎగ్జామ్ రాసింది. సో దాని బేసిక్సే తీనుకు హెల్ప్ఫుల్ అయింది ఐఐటి హెచ్ఎస్సికి. ఎక్స్పెక్ట్ సార్ షీ గాట్ ఎయిట్ ఐఐటి హెచ్ఎస్సిలో. ఐఐటి హెచ్ఎస్సిలో సీట్ వచ్చిందని మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే అట్లట్లా ఐఐటి హెచ్ఎస్సి అంటే ఓన్లీ మ్యాథ్స్ వైపే కదా ఐఐటి అనేది, అక్కడ ఏముంది మాకు సబ్జెక్ట్ అనేసి అడిగారు సార్. నేను చెప్పాను ఐఐటి హెచ్ఎస్సి మెడ్రాస్లో సోషల్ స్టడీస్తో సోషల్ అండ్ హ్యుమానిటీస్ కూడా ఉంది, సబ్జెక్ట్ మంచిగా ఉంటుంది, దట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ కోర్సు 5 ఇయర్స్ డిగ్రీ పీజీ 2 వచ్చేస్తాయి తనకు, యూపీఎస్సికి మంచి హెల్ప్ఫుల్ ఉంటుందని ఉద్దేశంతో జాయిన్ చేసుకున్నాను. ఇంకొకటి వాళ్ళ అకాడమీ ఉండి సరస్ సార్ కూడా అడ్వైజ్ ఇచ్చారు చాలా బాగుంటుంది సబ్జెక్ట్ అనేసి. అంటేనే ఆల్రెడీ మేము జామియా మిలియా ఇస్లామియాలో కూడా తనకు సీట్ వచ్చింది బీఏ పొలిటికల్ సైన్స్, జాయిన్ అయ్యాము కూడా మేము ఢిల్లీలో అడ్మిషన్ తీసుకున్నాము. సో సార్ శరత్ సార్ చెప్పడం మూలంగా మేము ఐఐటి మెడ్రాస్కు షిఫ్ట్ అవ్వగలిగినాము ఇప్పుడు, అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని. సో చాలా హ్యాపీగా ఉంది ఐఐటి మెడ్రాస్ సీట్ వచ్చినందుకు. డెవలప్మెంట్ స్టడీస్ అనే ఒక సబ్జెక్ట్ తనకి రావడము, అందులో అన్నీ ఇప్పుడు జామియా మిలియా ఇస్లామియాలో ఓన్లీ బీఏ పొలిటికల్ సైన్స్, ఇక్కడ వస్తే అన్ని సబ్జెక్ట్స్ ఆమెకు కవర్ అవుతుంది. సో దాని మీద అవగాహన అనేది బాగా తెలుస్తుంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. వాళ్ళ ఫాదర్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు తను. వెరీ గుడ్. యాక్చువల్గా డెవలప్మెంట్ స్టడీస్ అనేది అందులో ఎకనామిక్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అంటే ఐఐటి మెడ్రాస్లో డెవలప్మెంట్ స్టడీస్ బీఏ ప్లస్ ఎంఏ కోర్స్ అనేది వెరీ గుడ్ కోర్స్, ప్రొఫెషనల్ కావచ్చు లేకపోతే సివిల్స్కి ఎంటర్ అవుదాం అనుకున్నా ఐఎస్ఎల్ క్రాక్ చేద్దాం అనుకున్నా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి మేడం చెప్పినట్టుగానే చాలామంది ఐఐటి అనుకుంటే అంటే ఐఐటి మెడ్రాస్ అని ఐఐటి అంటే ఓన్లీ బీటెక్ఏ ఇంజనీరింగే మ్యాథ్స్ అనుకుంటారు. బట్ ఐఐటి మెడ్రాస్లో డెవలప్మెంటల్ స్టడీస్ హ్యుమానిటీస్ అనే డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ స్టడీస్ అనే కోర్స్ ఉంది, విచ్ ఈస్ ఈక్వల్లీ వాల్యుబుల్. చాలా తెలియదు. సెకండ్ థింగ్ ఇస్ హైలీ కాంపిటేటివ్. అంటే ఐఐటి హెచ్ఎస్సిలో 50 సీట్సే ఉంటాయి త్రూఅవుట్ ఇండియా. సో దీపిక ఇస్ ఏబుల్ టు క్రాక్ ర్యాంక్ అమోంగ్ దోస్ 50. సో విచ్ ఈస్ ఎ గుడ్ అచీవ్మెంట్ ఇన్ ఫ్యాక్ట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సియుఈటీకి ప్రిపేర్ అవుతూ ప్యాల హెచ్ఎస్సి క్రాక్ చేయడం మాత్రం షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద హర్ జూనియర్స్. మీ జూనియర్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్. అండ్ మ్యామ్ మీరు కూడా దీపికని సోషల్ స్టడీస్లోకి ఎంటర్ అవుతా అన్నప్పుడు ఎంకరేజ్ చేసి అమ్మ ఇంట్రెస్ట్ తెలుసుకొని యూ హ్యావ్ సెంటర్ ఇన్ ద డైరెక్షన్. దానివల్ల ఈరోజు ఇస్ ఏబుల్ టు క్రాక్ మెనీ ఎగ్జామ్స్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ ఇన్స్టిట్యూట్లో మా ఇన్స్టిట్యూట్లో కూడా ఇటువంటి స్టూడెంట్స్ రావడం వల్ల మాకు అడ్వాంటేజ్, విల్ బి వెరీ హ్యాపీ. మంచి స్టూడెంట్ ట్రైన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ర్యాంక్స్ వస్తే ఇంకా బాగా ట్రైన్ చేయాలనిపిస్తుంటుంది, ఇంకా ఎక్కువ చెప్పాలనిపిస్తుంటుంది. విల్ ఆల్సో వెరీ హ్యాపీ.